నమస్కారం జెఎన్జే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు బెంగళూరు నగరంలో మాజీ మంత్రి సిద్ధారామరావు జన్మదిన వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించిన పేసెన్ఆర్ ఒలింపియాడ్ విద్యార్థులు పగడిపుట్ట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగలు అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని సిద్ధా రాఘవరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు సిద్ధా రాఘవరావు పద్మావతి దంపతులు వారి కుమారుడు సిద్ధా సుధీర్ కేక్ కట్ చేశారు పలువురు సిద్ధా రాఘవరావు దంపతులను గజమాలతో సత్కరించారు ఆర్యవైశ్య ప్రముఖులు వైసీపీ నాయకులు సిద్ధా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ना कुछ पकड़े ना ना सर 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 ఆ ఎక్కడ బాల్ అన్నా
జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగలను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 17 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరి వద్ద నుంచి 30,72,000 రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మల్లికా గారికి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెద్దకంచెర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరంజి చాలా కాలం నుండి దొంగతనాలకు అలవాటు పడి ప్రకాశం జిల్లాలో చిలకలూరుపేట బొల్లాపల్లి మండలంలో పగటిపూట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇతనికి సహకరించిన గోపు శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 640 గ్రాముల బంగారు నగలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. To inform about my arrest of two inter-district offenders. Vallu vallu peru undi Gudipati Veeranjan garu and Gopu. Action on it soon if anything is found in the inquiry. Okay. Sir. ఇద్దరు 17 ఒఫెన్సెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 5 ఒఫెన్సెస్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చేశారు. 2 ముళ్ళమూరు పిఎస్లో, 1 దొనకొండ పిఎస్ అండ్ 2 కురిచేడు పిఎస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ 10 ఒఫెన్సెస్ పల్నాడు జిల్లాలో చేశారు అండ్ 2 బాపట్ల జిల్లాలో చేశారు. సో వాళ్ళు వాళ్ళు ఎంఓఎం ఉంది, వాళ్ళు డే టైంలో హౌస్ బ్రేకింగ్ చేస్తారు అండ్ వాళ్ళు ఫార్మర్స్ రైతు ఇంటికి టార్గెట్ చేస్తారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఫార్మర్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు లేరు ఇంట్లో. అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ హౌస్లో వచ్చి అండ్ జనరల్గా ఏం చేస్తారు ఫార్మర్స్, వాళ్ళు హౌస్కి దగ్గర ఎక్కడో సమ్ పాట్ కింద, డోర్ మ్యాట్ కింద ఇలా అది దగ్గర ఎక్కడో పెడతారు. అది అబ్జర్వ్ చేసి అక్కడ నుంచి కీ తీసుకొని ఓపెన్ చేసి లోపల వెళ్ళి దెన్ అల్మిరర్ కీస్ అండ్ సేఫ్ కీస్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేసి ఓపెన్ చేసి చేస్తారు. అండ్ ఇప్పుడు ఎప్పుడో కీ దొరకకపోతే వాళ్ళు పగిలి కొడతారు. సో ఇది వాళ్ళ ఎమో ఉంది. దెన్ దీనిలో భాగంగా మనం చాలా మంచి రికవరీ కూడా చేయడం జరిగింది. 640 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ 1 సెకండ్లీ సపోజ్ మీరు లాంగ్ టైమ్ బయటకు వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ ప్రయోగ్ చేయాలి. ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ అవుట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. మీరు పోలీస్కి కవర్ చేస్తే దట్ ఐఎమ్ గోయింగ్, నేను 5-10 డేస్ బయట వెళ్తున్నాను, నాకు సేఫ్ కీపింగ్ కోసం ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ కావాలి. సో మనం పోలీస్ తరఫు నుంచి ఒక మూవేబుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తాము. ఆ కెమెరా అక్కడ మీ హౌస్లో ఇన్స్టాల్ చేస్తాము. ఎనీ అక్కడ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే పోలీస్కి అలర్ట్ వస్తుంది అండ్ మనం ఇక్కడ నుంచి మానిటర్ కూడా చేస్తాము అండ్ మీరు కూడా మీ హౌస్ యాప్ ద్వారా మానిటర్ చేయొచ్చు ఎక్కడో నుంచి. సో ఎక్కడైనా నుంచి మీరు చేయొచ్చు. సో ఇది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఒక మంచి ఫెసిలిటీ ఉంది. ఇది యూజ్ చేయాలి. మీకు దీనికోసం ఒక యాప్ ఉంది, మీరు డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ ఎనీ డిఫికల్టీ ఆర్ కన్ఫ్యూజన్ ఉంటే మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. అది ఫోన్ నంబర్ ఉంది 9121-0226. దిస్ నంబర్లో ఫోన్ చేసి మీరు డైల్ 100 కూడా చేయొచ్చు, ఏదో చేయొచ్చు. మీరు చేసి మీరు బయట వెళ్ళినప్పుడు దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ మీ ఆ హౌస్లో వచ్చి ఇది కెమెరా ఇన్స్టాల్ చేసి వెళ్తాము. సో ఇది వెరీ ఫ్రీ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ ఏం పేమెంట్ కూడా అవసరం లేదు. చాలా మంచి ఫెసిలిటీ ఉంది, ఇది ఉపయోగ చేయాలి. సో దాట్ ఫ్యూచర్లో ఇది దొంగతనం ప్రివెంట్ మనం చేయగలుగుతాము. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం హ్యాకింగ్ పద్ధతిలో డ్రా చేసుకోవడాన్ని నిరసిస్తూ ఎస్టీయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఏపీజీఎల్ఐ జెడ్పీపీఎఫ్ సరెండర్ లీవ్ వంటివి సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేయడాన్ని నిరసించారు. 3 నుండి 5 తరగతుల విలీనాన్ని వెంటనే నిలిపివేయాలని, అర్హులైన ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ధర్నాలో ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు కడియాల ప్రసాద్, ఆదినారాయణ, సిహెచ్ శ్రీనివాసరావు, జి రవిశంకర్, ఎం మోహన్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రుణాలని అప్పులు తేవటాన్ని దాసరి శ్రీనివాసులు, ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలని ఎస్టీయు రాష్ట్ర సంఘం పిలుపు మేరకి మేము ఈ ప్రకాశం జిల్లాలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క కష్టార్జితమైనటువంటి డబ్బుని ఏపీజీఎల్ఐ రూపంలో, జెడ్పీపీఎఫ్ రూపంలో, జీఏఎస్లో దాచుకొని వాళ్ళ పిల్లల యొక్క వివాహాలకి లేదా ఇల్లు కట్టుకునేదానికి, స్థలాలు కొనుక్కునేదానికి వాళ్ళు రుణం తీసుకునే సందర్భంలో ఆ రుణాలు కనీసం సంవత్సరం దాటుతూ ఉంది. ఉపాధ్యాయులకి ఉద్యోగులకి తెలియకుండా వాళ్ళ రుణాల నుంచి డబ్బులు దొంగతనంగా ఈ ప్రభుత్వం డ్రా చేసి ఆ డబ్బులని తాకట్టు పెట్టి మరికొంత రుణాలు తీసుకుంటుంది. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ అని చెప్పి 10% డబ్బులు కడుతుంటే ఆ డబ్బుల్ని వాళ్ళకి తాకట్టు పెట్టి షూరిటీగా చూపించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అక్కడి నుంచి కొన్ని రుణాలు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వాలకి తెలియకుండా హ్యాకింగ్ పద్ధతిలో ఈ ప్రభుత్వం డబ్బులన్నీ దోచుకుంటుంది. కాబట్టి ఎస్టీయు సంఘ పక్షాన్ని మేము దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళు పెట్టినటువంటి రుణాలని సకాలంలో చెల్లించాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ని, క్లోజర్స్ని వెంటనే పరిష్కారం చేసి సకాలంలో చెల్లించాలని చెప్పని, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులని వాళ్ళని పూర్తిగా ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాలని చెప్పని, ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మభ్య పెడుతున్న ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో జేఎల్ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా 3, 4, 5 తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చాలా దగ్గరగా ఉండి విద్యార్థులు చదువుకోవడానికి బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు చదువుకుంటానికి వీలుగా ఉంటే వాటిని విలీన ప్రక్రియ పేరుతోటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలపడం వల్ల ఇప్పటికే దాదాపు 40% 5వ తరగతి పాస్ అయిన విద్యార్థులు డ్రాపౌట్ అయిపోయారు. వాళ్ళు హాజరు నమోదు కావటం లేదు, ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలియటం లేదు. కాబట్టి ప్రైవేటు విద్యా వ్యవస్థని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ప్రభుత్వము కొన్ని ప్రైవేటు సంస్థలతో టైఅప్ అయ్యి సకాలంలో వాళ్ళకి ఆ ఉమ్మడి అది అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉన్నది. మేము ఎస్టీ తరఫున డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉంటారు, బడుగు బలహీనలు ఎస్సీ ఎస్టీలు, కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి ఇవ్వాలి. ప్రైవేటు పాఠశాలలో డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఉంటారు, వాళ్ళకి ప్రైవేటు పాఠశాలలో వాళ్ళకి అమ్మఒడి ఇవ్వకూడదు అని మేము డిమాండ్ చేస్తూ ఈ సమస్యలన్నింటిని సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ తరఫున మరలా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం. జై ఎస్టీయు. ఎస్టీ జనరల్ సెక్రటరీని ఈరోజు ఎస్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఏదైతే నిధుల దుర్వినియోగము, నిధుల జాప్యంలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం నిరంకుశ మొండి వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఉపాధ్యాయుల యొక్క ఏపీజీఎల్ఐ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్ కానీ ఏవి కూడా జీతాలు కూడా సకాలంలో చెల్లించేటువంటి పరిస్థితి లేదు. రిటైర్ అయిన ఉద్యోగి సంవత్సరం పాటు ఆ డబ్బు కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో అయితేనేమి ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్లి కావాలన్నా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మా నిరసన ద్వారా అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అమౌంట్ వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగమే, మా యొక్క అమౌంట్ని తీసుకెళ్ళి సంస్కరణలకు అని చెప్పేసి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము, మా యొక్క పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగం అనేటువంటి విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే 3, 4, 5 తరగతుల విలీనాన్ని చాలా దౌర్భాగ్యంగా తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్లో చూసినటువంటి కరోనా టైంలో తల్లిదండ్రులు ఫీజు కట్టలేక మా పాఠశాలలో చేరిస్తే అది రోల్ పెరిగిందని చెప్పేసి దాన్ని భూతద్దంలాగా చూపించి ప్రభుత్వం యొక్క ఘనత నాడు నేడులో మేము సాధించిన విజయం అని చెప్పేసి చెప్పారు. లాస్ట్ 2021-22 లెక్కలు చూపించి ఈ రోజుకి కూడా డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు మేము అడుగుతున్న వాస్తవాలు 22-23 యొక్క లెక్కలు తీయండి. ఈరోజు 6 లక్షల మంది ఆ రోజు చేరితే ఈరోజు 12 లక్షల మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఎవరు, దీని యొక్క
కష్టతరం అయినటువంటి విషయాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత పాఠశాలలు బయటికి వెళ్లిపోతున్నాయి. 24 గంటలు ఇంట్లో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఏదైతే బియ్యం ఉన్నాయో షాపులు ఆ షాపులు పక్కన పెట్టి బియ్యమేమో ఇంటికాడికి వస్తుంది, బడేమో బయటికి పోతా ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా యొక్క చేష్టలు చేయడం వలన మేము నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మేము ధర్నా చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా కానీ మా ప్రజలు నాయకులు ఈ విషయాన్ని గుర్తెరిగి మాకందరికీ ప్రభుత్వానికి బడులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ జై ఎస్టియు జై జై ఎస్టియు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల పేసెన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరారు. కలెక్టర్ బంగ్లా ప్రకాశం భవన్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు చేరుకుని అక్కడ నుండి చర్చి సెంటర్ వరకు తిరంగా ర్యాలీ సాగింది. చర్చి సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాల భారత స్వాతంత్ర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13, 14, 15 తేదీలలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సెగ్గం శ్రీనివాసరావు, స్వచ్ఛ భారత్ కన్వీనర్ కాటా రాధారమణ, పేసెన్ఆర్ స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
దేశమంత కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో అందరూ జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు మన వంగోల్లోని పేస్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఈ యొక్క తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క మన జెండా అంటే మన జాతీయ జెండా రూపకర్త పింగల వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 15 దాకా కూడా ఈ యొక్క తిరంగా ర్యాలీలు చేపడతా ఉన్నారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్వతంత్ర సమర యోధులు ఉన్నారో వారి యొక్క విగ్రహాలను శుభ్రం చేసుకుంటూ వారందరిని కూడా మనం నమర వేసుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలను మనం చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి. అదే విధంగా 13వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపైన మన జాతీయ జెండాని ఎగురవేసి మన యొక్క ఏదైతే మన జాతీయ భావాన్ని ప్రకటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సూచనల మేరకు ఈరోజు మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే మన ప్రపంచానికి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పేరు సగ్యం శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనే కార్యక్రమంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్రం రావడానికి మన ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ మన యొక్క కార్యక్రమం చేపట్టాలని, అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని భీమవరంలో నిర్మించడం జరిగింది. అలానే ఎంతోమంది మన భారతదేశం కోసం వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అట్లనే డయర్ని ఎట్లయితే మన లండన్ వెళ్ళి మన ఉద్ధమ్ సింగ్ గారు వాళ్ళని హతమార్చారో, అంటే వాళ్ళు మన జాతికి చేసినటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా పోరాడి మన స్వాతంత్రం కోసం పాటుపడ్డారు. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ మనం యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగనే హర్ ఘర్ తిరంగాణ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 13 నుంచి 14, 15 ఈ 3 రోజులు జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండాన్ని ఆవిష్కరించాలన్న ఒక సదుద్దేశంతో, దీనివల్ల ప్రతి వ్యక్తికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేశం పట్ల గౌరవం, జాతీయ జెండా పట్ల అభిమానం గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఒక అందరికి తెలియజేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కుందన శ్రీ ఫ్రమ్ 9th క్లాస్. యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ఆర్ స్కూల్ వి కండక్టెడ్ తిరంగా ర్యాలీ. వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ నిషిత ఆఫ్ 9th స్టాండర్డ్ ఆఫ్ పేస్ ఎన్ఆర్ స్కూల్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ర్యాలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అందరికీ శుభోదయం. నా పేరు నాగాక్షియ, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చదువుకుంటున్న స్కూల్ పేసన్నారో ఒలింపియాడ్. సో 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా మేము ఒక ర్యాలీ కండక్ట్ చేశాము. తాను జనసేనలోకి వెళ్తానంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పెట్టిన రాజకీయ భిక్ష వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్నారు. నేను ఊసర వెళ్లి రాజకీయాలు చేయను, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీతోనే నా ప్రయాణమని బాలినేని. కొన్ని ఛానల్స్లో బాలినేని జనసేనకు పోతున్నాడు అని చెప్పి 2-3 ఛానల్స్లో రావటం జరిగింది. నిన్న వాస్తవానికి గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి ముఖ్య నాయకులు దాదాపు 100 మంది ముఖ్య నాయకులందరూ కూడా హైదరాబాద్ రావటం, వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు కూడా సాయంత్రం ఎమ్మెల్యే రావటం అందరిని కూర్చొని సమన్వయం చేయడం జరిగింది. దాన్ని వక్రీకరించి కార్యకర్తతో మీటింగ్ పెట్టుకున్నాను, జనసేన పార్టీకి పోతున్నాను అని చెప్పి ఛానల్స్లో రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి అదే మరి
एवीएन प्रचार चशार अदे पेपर में यह गिदलूर वाल भेटी अस्तर इधर करेक्टो एंतर रांगो मरी एटी अटे कावाल लेकिन रेटिंग कोसम इधी क्यार्टर डैमेजे कार्यक्रम मंच पद्धति का चानेल्स एवर प्रचार चानेल्स वाली नेनु राजशेखर रेड्डी गारु भिक्ष नेनु एमएलए अय्यानंटे राजशेखर रेड्डी गारु अय्यानु आ रोज आयन कष्टपडि नाकु सीट तीसुकोवडं नेनु आयन चरवतो नेनु एमएलए गा उंटं जरिगिंदि तर्वात आयन चनिपोयिन तर्वात येमात्र उपेक्षा जगनमोहन रेड्डी गार पार्टी पड़ते वे मंत्री उ पार्टी की पोट जी ने ऊसरवेली राजकीय अटे ये पार्टी वस्ते आ पार्टी की पार्टी पार्टी मारता कष्ट नष्टा लाभा अंट इन पार्टी उन्ना लेकिन నేన జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఉంటాం తప్ప వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదని కూడా తెలుసుకుంటా ఉన్నాం నాకు నేను ఉన్నంత కాలం రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ పార్టీలో ఉంటా లేకపోతే రాజకీయాలు మానేస్తా అంతేగాని పార్టీలు మార్టం పార్టీలు అవసరాలను బట్టి మార్టం ఆ నైజం నాది కాదు ఇదందరూ కూడా అందరి ఛానల్స్ కి విన్నవించుకుంటున్నా దయచేసి ఇట్లాంటి ప్రచారాలు వాటికి చేయొద్దని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు చేనేతలకు సంబంధించి మనం వాళ్ళు ఇచ్చేయాలా వాళ్ళు వాళ్ళ కోసం మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ట్వీట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ అయ్యాను ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మరి చేనేతలకు ఎంతో కార్యక్రమం చేస్తారు నారా లోకేష్ విదేశీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరుపై అదే విధంగా మాజీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసుపై పూర్తి స్థాయి డీజీపీ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు వైఎస్ఆర్ విజయభవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ మరియు ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలకు తెరదీశారని దీనిలో భాగమే ఎంపీ గోరంట్ల మాధవపై చేస్తున్న ఆరోపణలు అవేనని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అదే సమయంలో ఓటుకు నోటు కేసుపై మరియు నారా లోకేష్ విదేశీ మహిళలతో ఉన్న వీడియో ఫోటోలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు రాష్ట్ర డీజీపీ ఆఫీసు ముందు తెలుగు మహిళలు చేస్తున్న నిరసనను ఆయన తప్పు పట్టారు వారు అదే విధంగా లోకేష్ విదేశీ మహిళలతో అసభ్యంగా ఉన్న ఫోటోలపై కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని వారు డిమాండ్ చేయాలని దీని ద్వారా మహిళల పట్ల ఏ ఒక్కరు అసభ్యంగా ప్రవర్తించినా వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు ప్రజలతో మమేకమవుతూ కొంత మీతో నెల రోజులు గ్యాప్ వచ్చినట్టుంది కానీ ఈరోజు తిరిగి వచ్చిన తర్వాత పైకి వెళ్ళి టీవీ ఆన్ చేయటంతోనే వస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న హంగామా చూసి మీతో మాట్లాడాలని ఒక సామాజిక బాధ్యత గుర్తొచ్చింది ఓ 40 సంవత్సరాల పై చిలుకు రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు చిట్టచివరకు ఇంత దిగజారుడు చిల్లర రాజకీయాలకు తెరదీస్తాడని ఊహించలేకపోయాం నిజంగానే గడప గడపని అబాస్ పాల్ చేయాలని గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలు మంత్రులపైన జనం తిరుగుబాటు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని అయిపోయిందని చీకొడుతున్నారని ఒక కొన్నాళ్ళ పాటు దాన్ని ఒక ఆయుధంగా దాన్ని ఒక అంశంగా తీసుకుంది మీడియా
కానీ మేము ఎక్కడ నిరవలేదు మేము ప్రజల మధ్యలోకి పోతూ వచ్చాం వాళ్ళకి చెప్పుకోవడానికి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏమీ లేదు శూన్యం మిగిలింది అందుకని గోరంట్ల మాధవ్ గారు న్యూడిటీ అనే అంశాన్ని తీసుకొని గత 4 రోజుల నుండి రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళు చెబుతున్న అంశాలకు మేము వ్యతిరేకం అంటే ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మహిళలతో వికృత చేష్టలకు తెరదీసినా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఎక్కడైనా వ్యవహార శైలి ఉండినా అలాంటి చర్యలను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంటది గతంలో కూడా వ్యతిరేకించింది అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వనజాక్షి మీద దాడి జరిగినప్పుడు జుట్టు పట్టుకొని ఈడ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే స్పందించింది ఇంకొక మనవి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఓటుకు నోటు కేసు ఏమైందని అడుగుతున్నాం ఆ ఆడియోలో మాట్లాడిన వాళ్ళిద్దరు డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు అని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి అని సుస్పష్టంగా మాట వినపడినప్పుడు ఇప్పటికీ కూడా ఆ కేసు ఎందుకు తేలలేదు ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరు గోరంట్ల మాధవ్ కేసు తేలాలి ఈ ఫోటోల్లో ఉన్న విషయం తేలాలి ఓటుకు నోటు కేసు విషయం తేలాలి దీంట్లో నాకేం కన్ఫ్యూజన్ లేదు నేను సూటిగా సుక్తి లేకుండా చెప్తున్నా రేపటి నుంచి అనిత గారు మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ డిబేట్లు ఈ ఫోటోల మీద మాట్లాడాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ఈ ఫోటోల మీద మాట్లాడాలి ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడాలి మేము డిబేట్లకు వస్తాం మేము ఈ ఫోటోలతోనే వస్తాం గోరంట్ల మాధవ్ వీడియోతోనే వస్తాం మాకు ఏమీ కన్ఫ్యూజన్ వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బొంగుల నగరంలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జన్మదిన వేడుకలు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించిన పేసెన్ఆర్ ఒలింపియాడ్ విద్యార్థులు పగడిపుట్ట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగలు అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్